మీది లవ్ మ్యారేజ్ అండి? కాదండి, మా మేనమామ కూతురు, మా అమ్మ వాళ్ళ అన్నయ్య కూతురు. ఓకే ఓకే. అరేంజ్డ్ మ్యారేజ్? ఇద్దరు పాపలు. ఇద్దరు పాపలు. ఓకే. వారసులు లేదండి? వారసులే ఉందండి. వాళ్ళే వారసులు, మా అల్లుళ్ళే ఉన్న వారసులు. నలుగురు మనవాళ్ళు అంటే ఇద్దరు మనవాళ్ళు, ఇద్దరు మనవరాళ్ళు. ఇద్దరు మనవరాళ్ళు. పెద్ద పాపకి ఇద్దరు ఆడపిల్లలు, చిన్న పాపకి ఇద్దరు మగపిల్లలు. ఓకే. ఫుల్ టైం పాస్. చిన్న ఇంటికి వెళ్తే మామూలుగా ఉండదు, ఒకళ్ళని ఎత్తుకుంటే నలుగురిని ఎత్తుకోవాలి. ఇప్పటికి కూడా ఉమ్మడిగానే ఉన్నారు అందరూ అంటే కంబైన్డ్ ఫ్యామిలీ? మా పెద్దమ్మాయి మా పక్క ఫలం ఎట్లానే ఉంటుంది, మా చిన్న అమ్మాయి ఫిలిం నగర్లో. ఓకే ఓకే. ఫ్రైడే సాటర్డే సండే అచ్చా దగ్గరలో నేర్చుకున్నారు సంబంధాలు. ఇల్లు పీకి పందిరేసేస్తారు, నలుగురు వస్తారు. మా ఇంట్లో మా మదరు, మా అత్తగారు, మా అంగారు కూడా ఉంటారు. సందడే సందడి, అటుతరం ఇటుతరం కూడా ఉంటుంది ఇంట్లో. చాలా బాగుంటుంది. శ్రీముఖి ఆట పట్టించేవాళ్ళు అంట సెట్లో, నిజమేనా? మా ఇద్దరికి అంత రేపం లేదు. శ్రీముఖిని ఆట పట్టించి అంత రేపం లేదు మాకు. ఓకే. శ్రీముఖి అంటే ఇష్టం నాకు, అమ్మాయి ఎనర్జీ టాలెంట్ అన్ని బబ్లీ బబ్లీగా ఉంటుంది. బయట షోలో అప్పుడు కనిపిస్తే ఇలా అని చెప్తే ఎక్కడ నేను ఉన్నా హాయ్ అని చెప్పి వెళ్తూ ఉంటాను. అంతే తప్ప ఆట పట్టించే అంత లేదు మా ఇద్దరిది. మనుని తను చాలా ప్రోగ్రామ్స్ చేశారు, తన ఇద్దరు క్లోజ్ ఉన్నారు, జోక్లు వేసుకున్నాను. ఇందులో తనది బబ్లీ క్యారెక్టర్ కాదు, అది ప్రాబ్లం. సెట్కి వస్తే చాలా డిగ్నిఫైడ్ క్యారెక్టర్, సింగర్ క్యారెక్టర్. ఓకే. చాలా డిగ్నిఫైడ్గా అలా ఉండేది. మామూలు బబ్లీ క్యారెక్టర్ అయితే వేరేలా ఉండేది. ఓకే. మాయి బబ్లీ క్యారెక్టర్, మేమంతా క్రేజీ. మా ముగ్గురు బాగా ఎనర్జెటిక్గా ఉంటాం, ఆ అమ్మాయి డల్గా ఉంటుంది కొంచెం. ఒరిజినల్ క్యారెక్టర్ ఉండదు. ఆవిడ ఒరిజినల్ క్యారెక్టర్ మాకు ఇచ్చి మా క్యారెక్టర్ వాళ్ళకి ఇచ్చారు. హీరోగా ఎదగాలి, హీరోగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని అనే దాంతో స్టార్ట్ అయ్యారు కదా, కానీ అది బ్రేక్ అయింది తర్వాత. ఇదంతా ఈ యాక్టివిటీస్లో ఓకే, మీకంటూ పేరు తెచ్చుకున్నారు, బట్ ఆ కళ కళగానే మిగిలిపోయిందని ఏమన్నా ఉందా అది? లేదండి, నేను అసలు హీరోగా రాలేదు కదా. అంటే అక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు తర్వాత మీకు ఛాన్స్ వచ్చినాయి. హీరోగా నేను ఒకప్పుడు సినిమా అన్న సక్సెస్ అయ్యి ఉంటే మీరు అన్నది కరెక్ట్. ఓకే. సక్సెస్లో చూసారు. ఓకే. హీరోగా ఒక సినిమా కూడా సక్సెస్ చూడలేదు కదా. ఓకే. ఎందుకంటే పెద్ద ఐడియా లేదు నాకు, హీరో అవుదామని ఐడియా కూడా లేదు. ఎందుకంటే చాలా టెన్షన్ ఉంటుందండి హీరో అంటే. ఆ సినిమాకి సంబంధించి రిజల్ట్ అంతా హీరో మీదే పడుతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకోండి, ఏ గొడవ ఉండదు. హిట్ సినిమాలు కనిపిస్తే ఇంకో నాలుగు సినిమాలు వస్తాయి, సినిమా పోయినా మన వాళ్ళు పోయిందని ఇంకోటనో అసలు ఆ గోలే ఉండదు. హీరో అవటం అంటే అంటే అది అవటం కన్నా దాన్ని కంటిన్యూ చేయటం, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం అన్నది చాలా 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 హార్డ్ వర్క్ చేయాలండి. చాలా చాలా కష్టంతో కూర్చుని పోయి నేను హీరోని చూస్తుంటాను కదా, సినిమా రిలీజ్ అంటే విపరీతమైన టెన్షన్ ఉంటుంది. అంటే ఆ సినిమా ఆడితే మన కెరీర్ ఎలా ఉంటుంది, ఆడకపోతే ఎలా ఉంటుంది. ఓకే. చాలా అంటే ఒకసారి నాకు సోన్ బాబు చెప్పారు, సర్పయం షూటింగ్ అప్పుడు అడిగా, సార్ అందరు హీరోలు, పిల్లలందరూ హీరోలు అవుతున్నారు, మీ అబ్బాయి ఉన్నారు కదా, ఎందుకు సార్ హీరోని చేయలేదని అడిగా. ఆయన చెప్పారు, సోన్ బాబు అంటే కష్టపడతాడు, ప్రతి సినిమాకి టెన్షన్ పడతాడు. సోన్ బాబు కొడుకు కూడా ఎందుకు పడాలి? ఇప్పుడు ఆడు, నా కొడుకు రేపు సూపర్ స్టార్ అయినా ప్రతి సినిమా రిలీజ్కి టెన్షనే. నా కొడుకు నేను ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాను, ఫేము నా లెగసీ అంతా ఆడికిచ్చి అసలు నాకు ఏం వద్దు. ప్రతి సినిమాకి ఆడికి లక్ష కోట్లు ఉన్న సినిమా రిలీజ్ అంటే టెన్షన్ పడాలి. ప్రతి సినిమా డెలివరీ లాగే వాళ్ళకి అంత టెన్షన్ ఉంటుంది. ఆ మెంటల్ టెన్షన్ మా ఆవిడ పట్టు నాకు ఇష్టం లేదన్నా. ఓకే ఓకే. అది నిజమే అనిపిస్తుంది. ఎదిగి కొలిది టెన్షన్ కూడా పెరుగుతుంటుందండి, మన మీద స్ట్రైక్ పెరిగిపోతూ ఉంటుంది కదా. ఐదు కోట్ల నుంచి 50 కోట్లు 500 కోట్లకి వెళ్ళిపోతే మామూలు స్ట్రెస్ ఉండదు హీరోకి. ఎగ్జాక్ట్లీ. అదే, అందుకని అలాంటి డ్రీమ్స్ ఏం లేవండి, హీరో అదని డ్రీమ్స్ ఏం లేవు. నాకు ఇప్పుడు ఉన్నదానికి నేను చాలా హ్యాపీ. ప్రజెంట్ ఓవరాల్గా ఎంతమంది డేట్లు చూస్తున్నారండి? వెంకటేష్ బాబు, నిఖిల్, రాజ్ తరుణ్, నవీన్ చంద్ర, మంచు విష్ణు, జయసుధ గారు. జయసుధ గారు 6. ఈ టైప్ ఆఫ్ ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు? కొంత ధైర్యమే ఉంది సార్ దాంట్లో. ఇది కాదు, ఇక్కడనే ఇదిగా జనరల్గా కొన్ని విషయాల్లో కొంతమందిని మేనేజ్ చేసేటప్పుడు మీరు వేసే స్టెప్స్ అనుభవాల ద్వారా వచ్చినాయని ఇవన్నీ అనుకోవచ్చు. అందులో ధైర్యం ఉండదు సార్. ఇప్పుడు నా కెరీర్ అయితే నేను నిజంగా హీరో, ఈ కట్ చేస్తే ఏమవుద్ది, ఇలా ఆలోచిస్తాం. ఇప్పుడు అది పెద్ద బ్యానర్ అయినా కానీ సార్ ఇదేదో కొంచెం తేడా కొట్టేలా ఉంది సార్, ఇంకా మంచి చేద్దాం అలాగే మాట్లాడతాం తప్ప. కానీ ఎక్కువగా హీరోలే చూసుకున్నారు డేట్లు, హీరోయిన్స్కి సంబంధించి ఎందుకు వాళ్ళని వాళ్ళ విషయంలో మీరు లేదు? అంటే నేను కూడా ఆర్టిస్ట్గా సార్. ఓకే. నేను హీరోయిన్ డేట్స్ చేస్తే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు వాళ్ళు
ఎలా అంటే నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్ చేస్తుంటారు. ఇప్పుడు మన తెలుగు హీరోలు ఎవరున్నారు, అందరూ హిందీ నుంచో మ్యాంగ్ళూరు నుంచో బెంగళూరు నుంచో లేకపోతే మలయాళం నుంచో వచ్చిన వాళ్ళకి. అవునవును. ఏమవుతుందంటే ఇప్పుడు హిందీ సినిమా ఆవిడ చేసినప్పుడు హిందీ మేనేజర్తో కోఆర్డినేట్ అవ్వాలి. ఇప్పుడు హిందీ డేట్లు కూడా నేనే చూస్తాను, చూసినా వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు ఇద్దరు ఇక్కడ కూడేట్లు అనుకోండి, వీళ్ళు మాట్లాడుకుని హీరో రైట్స్ క్లాష్లు ఉండవు. రైట్. ఇప్పుడు హీరో అనుకోండి ఓ సినిమా తర్వాత ఓ సినిమా చేస్తారు, ఒకేసారి మూడు సినిమాలు చేయటాలు అలాంటివి ఉండవు. ఓకే. ఓ సినిమా సెట్ చేసి పెట్టేస్తే ఇంకా ఆ డేట్లు చూడాల్సిన అవసరమే ఉండదు. రైట్. అది హీరోయిన్ అలా ఉండరు కదా, వాళ్ళు చాలామంది సినిమాలు చేస్తుంటారు, కన్నడ చేస్తారు, తమిళ్ చేస్తారు, హిందీ చేస్తారు. నేను ఓ సినిమా చేశానండి అమితాబ్ బచ్చన్ గారితో, సూర్యవంశ అని. ఆ టైంలోనే మన నరసింహం ఉంది కదా రజనీకాంత్ గారిది, పడయప్ప తమిళ్లో చేశాను. చిరంజీవి గారితో అన్నయ్య సినిమా చేశాను. మూడు ఆటల్లో సౌందర్య గారు హీరోయిన్. మూడు సినిమాలు నేను అప్పుడు చూసా. అమర్ గారు వాళ్ళ బ్రదర్ ఎంత టెన్షన్ అయిపోతా ఉంటుంది, అన్నీ పెద్ద సినిమాలు పెద్ద హీరోలు. ఒకసారి రజనీకాంత్ గారి సినిమా ఈ ఆవిడ డేట్ లేక సాంగ్ కంపల్సరీ ఆవిడ ఉండాలి, ప్యాకప్ అయింది. అందరూ లొకేషన్కి వచ్చాక అమ్మాయి ఫ్లైట్ ఏదో మిస్ అయ్యి ప్యాకప్ అయింది. ఆ రోజు టెన్షను డైరెక్టరు మేనేజర్లు వాళ్ళు మాట్లాడే మాట్లాడి అమ్మ హీరోయిన్ అయితే చాలా టెన్షన్ అని చెప్పి ఆ రోజు డిసైడ్ అయ్యి హీరోయిన్ జోలికి వెళ్ళకూడదని. అంతకుముందు ఎవరితో చేశారా ఎవరు? నేను ఓన్లీ జయసుద్ గారి డేట్లు చూస్తాను. నేను లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఆవిడ డేట్లు నేను చూస్తున్నాను తెలుగు కాబట్టి. అంటే ప్లస్ నా ఫేవరెట్ ఇది కదా. మన ఇద్దరం ఇప్పుడు ఆంటీ అనే సినిమా చేసాం, తర్వాత నేను నైస్రాజ్ అనే సినిమా చేశాను, అందులో నా మదర్ క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు ఆవిడ మంచి పీక్. నేను వెళ్ళి అడగగానే అసలు అప్పటి నుంచి అభిమానం ఆవిడంటే. అలా 15 ఇయర్స్ నుంచి నేను ఆవిడ డేట్లు చూస్తాను. మా ఎలక్షన్లకి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది మీరు? అంటే ఇప్పుడు రేపు జరగబోయే వాటిలో అన్నింటిలో దూరంగా ఉండటం కాదండి, నేను నాకున్న పనులకి అసలు నేను ఇప్పుడున్నాను కదా ఈసీలో, మీటింగ్ వెళ్ళాలన్నా ఏదో ఇంకో పని మానేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ మీటింగ్ ఈసీలో ఉన్నప్పుడు మనం టైం స్పెండ్ చేయాలి, అక్కడ ఏదైనా ఉంటే మనం యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా లేని దానికి ఊరికే వెళ్ళి ఏదో కమిటీలో అని చెప్పుకోవడానికి ఉండటం కరెక్ట్ కాదని ఇంకా ఇప్పుడు ఇట్లా రెండు దీంట్లో లేని. కానీ ఒకటి చెప్పండి, ఎలక్షన్ లేకుండా యునానిమస్గా డిక్లేర్ చేస్తే మంచిదంటారా, ఎలక్షన్లు జరగాలంటారా? అంటే అండి అది వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు యునానిమస్గా పలునోళ్ళు ఉండాలని అందరూ అనుకోవాలి కదా, కాదు మేము ఉంటామని చెప్పి. ఇప్పుడు ప్రెసిడెంట్ క్యాండిడేట్స్ కింద ఉంటామని చెప్పి చాలామంది చెప్పున్నారు కదా, యునానిమస్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది.